టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవరెడ్డి 500 మెజారిటీతో విజయం ఖాయమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ లోని ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత కొన్ని రోజుల నుండి అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు క్యాంపు నుండి బయలుదేరి నేరుగా వచ్చి నర్సాపూర్ లోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద బస్సు దిగి ఓటింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, బీజేపీ కౌన్సిలర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల సరళిని జిల్లా జాయింట్ కలెక్టర్ రమేష్ ఫాతిమా సింగ్ ఎన్నికల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి యాదవ్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, బాబియా నాయక్ ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ ఇవాళ జరుగుతుంది. మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ కానీ ఉమ్మడి పరిధి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇవాళ బ్రహ్మాండమైన మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యాదవ్ రెడ్డి గారు తప్పకుండా అత్యధికమైన ఓట్లతో గెలిచడం అనేది ఖాయమని అందరికీ తెలిసిన విషయాన్ని మరి ఆ పోటీ కూడా నామమాత్రమే కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేసినారు. మరి దాన్ని ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అందరం కూడా పార్టీ కట్టుదిట్టమైన నిర్ణయాలతోటి అందరూ కూడా ఓటే తీసుకొని మరి అభ్యర్థికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేటందుకు మా ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్స్, చైర్మన్ గారు కానీ ఎంపీపీ, జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని అభ్యర్థి గెలుపుకాయి వీళ్ళందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మెదక్ జిల్లాలో మరి చాలా వరకు కూడా పెద్ద మెజార్టీతోటి గెలిచేది ఖాయం. మరి తప్పకుండా మరి ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు కనుక లిమిటెడ్ ఓట్స్ ఉంటాయి, 726 ఓట్లు ఉన్నాయి. దాదాపు 500 చిల్లర మెజార్టీతోటి నేను తప్పకుండా గెలుస్తున్నాను. నాకు సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం తప్పకుండా గెలుస్తాను.